పురుషులతో పాటుగా సమాన స్థాయిలో అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు దూసుకువెళ్తున్నారు. అన్నిట్లో కూడా చాలా విషయాల్లో చూసుకుంటే పురుషుల కంటే స్త్రీలే ముందంజలో ఉంటున్నారు. అంటే చదువులో కానీ, విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో, అన్ని రంగాల్లో చూసుకున్నా సరే, అయితే వాళ్ళకి ఉన్నటువంటి సమాజంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డంకులు, అవరోధాలు, అలాగే వాళ్ళ పైన అగాయిత్యాలు రకరకాలుగా జరుగుతున్నాయి. పేపర్లో, టీవీలో, న్యూస్లో చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరూ కూడా అలాగే ప్రతి రంగంలో కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి విజయం సాధించిన ప్రతి ఒక్క స్త్రీ వెనుక కూడా ఉన్న మనుషులు, మగవాళ్ళు ఎవరైనా ఇంటిలో అన్నయ్య తమ్ముడు ఎవరైనా సరే, బయట ఉన్న సహతోటి ఉద్యోగులు అయినా సరే, వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు చాలా సహకరిస్తున్నారు. కొంతమంది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఈ రోజున. అలాగే స్త్రీల్ని వాళ్ళ తోటి ఎంప్లాయీస్ పైన కొంతమంది చులకన భావంతో గానీ వాళ్ళ పైన ఎటువంటి అకృత్యాలకు పాల్పడినా, మనం స్త్రీలు ఎంత ఎత్తి ఎదిగినా సరే, ఒక చిన్న వెలితి ఇన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఒక దినోత్సవం జరిగినప్పుడు సక్సెస్ గురించి మాట్లాడతాం. అలాగే దీన్ని కూడా సక్సెస్ తో పాటు ఇంకా మనం బలహీన వర్గాలకు చెందిన వారిగానే పరిగణించి పెడుతున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మైనారిటీ, అంటే ఇంకా 18 ఏళ్ళు నిండలేదు, వాళ్ళ వల్ల తమ అభిప్రాయాన్ని చెప్పలేదు.
ప్రత్యేకించి మహిళలంటే ఎవరు బయటకు కాదు కాబట్టి మహిళా దినోత్సవం అరికట్టాలంటే మనం చేయకుండా ఉండాలి మన చుట్టుపక్కల్ని చేయకుండా చూసేలాగా ఉండాలి దాని సంబంధించి డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి యాప్స్ మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ని పటిష్టం చేసి మహిళలు ఎక్కడున్నా సరే సెల్ ఫోన్ ద్వారా సందేశం పంపిస్తే అక్కడికి వెళ్ళాలి ఇతని టైంలో అని చెప్పి చెప్పుకున్నారు అది మీ అందరికీ తెలియాలి దిశా యాప్ గురించి మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు డిగ్రీలు చదువుతున్నారు యూనివర్సిటీలో చదువుతున్నారు ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలనేది దాని మీద ఒక సబ్జెక్ట్ మీకు తెలియాలిగా ఎవరో లేని ప్లేస్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఎస్ దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సొసైటీ అండ్ పోలీస్ ఆల్సో అదే దిశా యాప్ ఇలాంటి యాప్లు ఉన్నాయి 100 కాల్ ఉంది ఇంకా ఎక్కువ అవసరం అయితే 181 అలాగే 181091 అట్లా ప్రతి నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి 121 ఇట్లా నెంబర్స్ అన్ని కూడా మీకు ఒక ప్రాంప్లెట్స్ ఒక బుక్లెట్స్ అన్ని ఇస్తాము గౌరవనీయులైనటువంటి రాష్ట్ర డీజీపీ గారైనటువంటి గౌతమ్ సవాంగ్ గారికి అలాగే మన జిల్లా ఎస్పీ గారైనటువంటి అమిత్ బర్దర్ గారికి శ్రీ అమిత్ బర్దర్ మా పోలీస్ తరపున ప్రతి ఒక్క మహిళ రక్షణలో కూడా మీ ఒక ఫెన్సింగ్ ఒక పంటకి ఒక రైతు ఇస్తున్నటువంటి ఫెన్సింగ్ ఒక సమాజానికి బయట నుంచి ఎవడో వచ్చి లోపల ఉన్నటువంటి మంచితనం ఉన్న వ్యక్తులు పాడు చేయకుండా చేసేటువంటి ఫెన్సింగ్ ఈ పోలీస్ ఫెన్సింగ్ అనేది మీకు ఎప్పుడూ ఉండుద్ది తర్వాత మీరు కూడా సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులు మిమ్మల్ని మీరు కాపాడుకునే ఆయుధం కూడా మీరే తర్వాత మీ కుటుంబ సభ్యులను కాపాడుకున్నటువంటి పోలీసులు కూడా మీరే యూఆర్ ద సివిల్ పోలీస్ ఇన్ దిస్ సొసైటీ యూఆర్ డిపార్ట్మెంటల్ వర్కర్స్ బట్ యూఆర్ సివిల్ పోలీస్ అందుకనే మహిళల పైన అగత్యాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడో ఢిల్లీలో జరుగుతున్నాయి పంజాబ్లో జరుగుతున్నాయి